నమస్తే. శ్రీ భగవాన్ బోధనని విందాము. భౌతిక లేదా మానసిక పరిమితులు భయానికి కారణం కాదు, భయం ఊహించడంలో ఉంటుంది. భారతదేశం తమిళనాడులోని అరుపుకొట్టై నుండి జే రాజలక్ష్మి వెంకటేశన్ గారు తనకు జరిగిన అద్భుతాన్నిలా పంచుకుంటున్నారు. నాకు 2007 సంవత్సరంలో ఒక స్నేహితుడి ద్వారా భగవద్ధర్మం పరిచయం అయ్యింది. ఆ సమయంలో నాకు చాలా అనారోగ్య సమస్యలు ఉండేవి. నాకు మూత్రపిండాల్లో రాళ్ళు, ఋతుక్రమ సమస్యలు ఉన్నాయి. మేము వైద్యుణ్ణి సంప్రదించినప్పుడు అధిక రక్తస్రావం కారణంగా పరిస్థితి అసాధారణంగా ఉందని చెప్పారు. అందుకు సిటీ స్కాన్ చేయించుకోవాలని సూచించారు. సిటీ స్కాన్ చేసిన వెంటనే ఎంఆర్ఐ కూడా చేయించుకోమని చెప్పారు. స్కాన్ ఫలితాలను పరిశీలించిన తర్వాత నాకు కాలేయం వాపు ఉందని, పిత్తాశయం లోపల ఒక మురికి గడ్డ ఉందని, అది రాళ్లుగా మారవచ్చని డాక్టర్ తెలియజేశారు. నా ప్రేగులో కూడా బ్లాక్ ఏర్పడిందని చెప్పారు. ఈ సమస్యలన్నింటినీ ఒకే సమయంలో పరిష్కరించలేం కాబట్టి మొదటి దశలో ఋతుక్రమ సమస్యకు చికిత్సను ప్రారంభించాలని మాకు సలహా ఇచ్చారు. నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీ పరంజ్యోతిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం ప్రారంభించాము. నా దేవాదిదేవుని యొక్క పాదపద్మముల వద్ద నన్ను నేను పూర్తిగా సమర్పించుకున్నాను. ఈ ప్రార్థన తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఎటువంటి వైద్య చికిత్స లేకుండానే అన్ని ఆరోగ్య సమస్యలు వాటంతటా అవే నయమయ్యాయి. నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. అంతేకాక నేను ఏ విధమైన మందులు తీసుకోవడం లేదు. నాకు కనీసం కడుపు నొప్పి కూడా లేదు. నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఆశీర్వదించిన ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకు నా అపారమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పటికీ వారి దైవిక పాదపద్మాల చెంతనే ఉంటాను.